నమస్కారం, హస్తకళా తోరణంకు స్వాగతం. ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు నేను మీకు రెడీమేడ్గా వచ్చే ప్యాన్ స్టైల్ ధోతిని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. దీనికి ఒక 5 మినిట్స్ టైం కేటాయిస్తే సరిపోతుందండి. సో ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దామా. ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి మీకు కావాల్సినవి 3 పిన్నీస్లు, ఒక ప్యాంటీ అండ్ ఒక పై పంచ్ అండి. పంచ కాదు, పై పంచ్ అయితే బెటర్, అంటే మనకి పైన వచ్చే తువాలు. ఓకే, దీన్ని తీసుకుంటే మనకి పిల్లలకి సరిపోతుందండి. సో నేను ఇది తీసుకున్నాను. పంచ్ అయితే మనకి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, అంటే ఎక్కువ వెయిట్ అయిపోతుంది. పై పంచ్ అయితే వెయిట్లెస్ ఉంటుంది, పైగా అలుక్ అనేది ఈజీగా వస్తుంది. సో ఫస్ట్ పై పంచ్ని తీసుకొని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకుంటున్నానండి. హాఫ్కి ఫోల్డ్ చేసుకుంటే వాళ్ళ హైట్కి సెట్ అవుతుంది. ఇంకా మీకు హైట్ పొడుగు అవుతుంది అని అనిపిస్తే కనుక నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకోండి. నేనైతే దాదాపుగా ఒక 5 ఇంచెస్ వరకు ఫోల్డ్ చేసుకుంటున్నాను. మీకు అవసరం లేదు అని అనుకుంటే నార్మల్గా కంటిన్యూ అయిపోవచ్చు. సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి, ఫస్ట్ నుంచి చివరి దాకా. తర్వాత 2 స్టార్టింగ్ ఎండ్ అండ్ లాస్ట్ ఎండ్ 2 ఫోల్డ్ చేసుకొని మధ్య పాయింట్ని మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా మధ్య పాయింట్ని మార్క్ చేసుకున్నాక ఇప్పుడు మార్క్ చేసుకొని పెట్టుకున్న పాయింట్ దగ్గర మీరు షార్ట్ ఏదైతే తీసుకున్నారో, షార్ట్ కానీ ప్యాంటీ కానీ, ఆ మధ్య పాయింట్కి దీన్ని మార్క్ చేసుకొని పెట్టుకోవాలండి. మార్క్ చేసుకుని పెట్టుకున్నాక ఈ విధంగా రైట్ సైడ్ ఉన్న పై పంచిని తీసుకొని, మిగిలిన రైట్ సైడ్ ఏదైతే మిగిలిందో పంచిని అది తీసుకొని, ఒక 1 ఇంచ్ ప్యాంటీ కన్నా లూజ్గా ఉంచుకొని ఈ విధంగా ప్యాంటీ హాఫ్ వరకు వచ్చేంత వరకు పెట్టుకొని, తర్వాత మిగతాది ఒక సైడ్కి లీవ్ చేయాలండి. ఈ విధంగా లీవ్ చేసేసేయాలి, దీన్ని ఏం చేయకూడదు. తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్నది తీసుకొని సేమ్ అదే విధంగా రైట్ సైడ్ ఏదైతే 1 ఇంచ్ వదిలేసామో అదేవిధంగా ఇటు పక్కన కూడా 1 ఇంచ్ లూజ్గా వదిలేసుకుంటున్నాం. ఇలా లూజ్గా వదిలేసుకోవడం వల్ల ప్యాంటీకి ఏంటంటే షార్ట్కి కానీ ప్యాంటీకి ఎలాస్టిక్ వస్తుంది. దీనికి ఎలాస్టిక్ రాదు కాబట్టి ఎక్కించేటప్పుడు కొద్దిగా కష్టంగా ఉంటుంది అనేసి ఇటు లూజ్గా పెట్టడం జరుగుతుంది. ఇలా లూజ్గా పెట్టుకుంటే మీకు తొందరగా సులువుగా పైకి ఎక్కించుకోవడం కుదురుతుంది. తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ ఏవైతే తీసుకున్నామో ఇవన్నీ ఇలాగ ప్లీట్ చేసేసుకోవాలండి. శారీ ప్లీట్స్ పెట్టుకున్నట్టుగానే పెట్టేసుకోవడం. నేను బార్డర్ బయటికి రావాలనేసి ఈ విధంగా పెట్టుకుంటున్నాను. మీకు బార్డర్ చివరిలో ఉంటే ఇలా ఫోల్డ్ చేయక్కర్లేదు. సో ఇప్పుడు ప్లీట్ చేసుకున్నవన్నీ ఉన్నాయి కదా, అవి ప్లస్ మనం ఫస్ట్ ఏదైతే ఒక సైడ్కి ఫోల్డ్ చేసి పెట్టి హోల్డ్ లీవ్ చేసామో అది ప్యాంటీ యొక్క బ్యాక్ సైడ్. ప్యాంటీని ఎలా పెట్టుకోవాలి అని అంటే బ్యాక్ సైడ్ మీ వైపు ఉండాలండి, ఫ్రంట్ వైపు కిందకు ఉండాలి. సో ఇప్పుడు బ్యాక్ వైపుకి ఈ ప్లీట్స్ అనేవి వస్తాయి. ధోతికి బ్యాక్ సైడ్ ఈ ప్లీట్స్ వస్తాయి. సో చూసారు కదా, ఇవి జాగ్రత్తగా ప్లీట్ చేసుకున్నాయి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి చూసుకొని మనం ఫస్ట్ ఫోల్డ్ చేసి పెట్టుకున్న పంచుని ప్లస్ ప్యాంట్ ఒక్క బ్యాక్ సైడ్ ఈ మూడింటిని కలిపి పెన్తో సెక్యూర్ చేసేసుకోండి. తర్వాత టర్న్ చేసేసుకోండి అండి. రివర్స్ తిప్పుకుంటే ఫ్రంట్ వైపుకు మనకు వస్తాము. ఈ ఫ్రంట్ వైపు మీరు చూడడానికి ఒక స్కర్ట్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు బార్డర్ని కొంచెం ఎలాబరేట్ చేసుకొని వి షేప్ ఆకారంలోకి, రివర్స్ వి షేప్ ఆకారంలోకి పెట్టుకోండి. బార్డర్ ఈ విధంగా పైకి కనిపించేలాగా పెట్టుకున్నప్పుడు మీకు
ఫస్ట్ మనం ఏదైతే బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసుకొని లీవ్ చేసుకున్నామో ఆ భాగాన్ని తీసుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా ప్లీట్ చేసుకోండి. అంటే దానికి చివరన కింద వైపు ఉంటుంది, ఆ వైపు నుంచి రఫ్ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఆ వైపు నుంచి మనం ప్లీట్ చేసుకోవాలి. ప్లీట్ చేసుకునే ముందు బార్డర్ పైకి వచ్చేలాగా చూసుకొని ప్లీట్ చేయడం స్టార్ట్ చేయండి. సో ఇలా రావాలి కాబట్టి ఇలా చూసుకుని ప్లీట్ చేసేసుకోండి. కుచ్చులు పెట్టుకోవడం అయిపోయింది కాబట్టి ఇది ఏదైతే రివర్స్ వి షేప్లో అని పెట్టుకున్నామో అది ఫ్రీగానే వదిలేయాలండి. కథ కొంచెం పైదాకా వచ్చేలాగా చూసుకోవడానికోసం అని అలా పైకి చూసుకొని పెట్టుకోండి. కానీ దాన్ని పిన్ చేయకూడదు, లూజ్గానే వదిలేసేయాలి. అది అడ్జస్ట్మెంట్కి పిల్లల మూమెంట్కి ఈజీగా ఉంటుంది. సో అలా అలాగే లూజ్గానే ఉంచేసేయాలి, దాన్ని పిన్ చేయకూడదు. ఇప్పుడు ఏదైతే రివర్స్లో తీసుకున్నాక పైన స్కర్ట్కి నడుం భాగం దగ్గర ఉన్నదో అది ఇప్పుడు ప్లీట్ చేసుకున్నవి రఫ్ ఎడ్జెస్ కనిపిస్తున్నాయని నేను అలా ఫోల్డ్ చేసుకోవడం జరిగింది. అలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ వైపు ఉన్న ప్యాంటీ ఒక ఫ్రంట్ వైపుకి ఇది పిన్ చేసుకోవాలండి. ప్యాంట్ ప్లస్ పైప్ అంచి ఫస్ట్ ఫోల్డ్ అది, తర్వాత ప్లీట్ చేసుకున్నవి. వీ షేప్ రివర్స్ వీ షేప్లో ఉన్న పార్ట్ని మాత్రం మనము ఇంక్లూడ్ చేయనేకూడదు. ఇది అయిపోయింది కదండి, ఇది ఆల్మోస్ట్ డన్. ఇంకొక చిన్న పార్ట్ మిగిలిపోయింది, అది చూద్దాం రండి. ఇప్పుడు మనము కుచ్చులు పెట్టుకున్న పార్ట్ ఉంది కదండి, దాన్ని తీసుకోవాలండి. ఆ రెండు ఇప్పుడు ఫోల్డ్ చేసాం కాబట్టి అవి రెండు వస్తాయి కాబట్టి ఆ రెండు క్లాత్స్ని పట్టుకొని ఈ విధంగా నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసి ఒక పొరకి మాత్రమే, ఒక సైడ్ ఒక పొరకి మాత్రమే ఇప్పుడు చూపించాను కదా, దానికి అటాచ్ చేయాలండి ఇలాగ. అప్పుడు రెండు లెగ్స్ కరెక్ట్గా ధోతి స్టైల్లో కనిపిస్తాయి చూడండి. కరెక్ట్గా ఇంక్లూడ్ చేసుకోండి, రెండు జత అవ్వాలి. కింద ఉన్న పార్ట్ పైకి ఒక సింగిల్ లేయర్కి అటాచ్ చేసుకుంటున్నాము, పిన్ చేసేసుకోండి. ఈ పిన్ అలా పెట్టుకోవడం వల్ల ఇప్పుడు పైన పొర ఉండే వరకు అది కనిపించదు లోపల పెట్టిన పిన్. సో ఫైనల్గా అవుట్పుట్ అయితే వచ్చిందండి ధోతి. ఇలా అయితే మనకి ప్యాంట్ లోపల ప్యాంట్ వేసుకో షార్ట్ వేసుకున్నాం కాబట్టి పిల్లలకి తీయడము మనం తీసుకోవడము ఈజీగా ఉంటుంది పిల్లలకి తీయడానికి, మళ్ళీ వేయడానికి కూడా ఈజీగా ఉంటుందండి, కంఫర్టబుల్గా ఉంటుంది. బయట కొన్నదలానే అనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.